हाई फ्रेंड्स अंदर की नमस्कार। मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु प्रारंभिंचवలసిన వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని రేపటి రోజుకి వాయిదా వేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది। ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 1,46,000 మంది అన్నదాతకు అంటే ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ 109.74 కోట్ల రూపాయలు అనేది ఈ రోజున విడుదల చేయవలసి ఉండగా చివరి నిమిషంలో ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు రేపటి రోజున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది। అయితే చివరి నిమిషంలో ఈ యొక్క పథకాన్ని ఎందుకు వాయిదా వేశారు అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు। రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 1,46,324 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులు అలాగే దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ 7,500 రూపాయలను మొదటి విడత సాయంగా ఈ రోజున విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా ఈ యొక్క పథకాన్ని తాజాగా రేపటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది। దీనికి సంబంధించి ఎవరైతే రైతులు సీసీఆర్సీ కార్డులకు అప్లై అనేది చేసుకున్నారో మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ అయితే అందజేశాను। అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే మీకు సంబంధించిన సీసీఆర్సీ కార్డులు అనేది అంటే కౌలు గుర్తింపు కార్డు అనేది వచ్చిందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు।